సంక్రాంతి వేళ పిండి వంటలు సందళ్ళు ప్రతి ఇంటా మామూలే అయితే కొందరు మాత్రం బొమ్మల కొలువుతో తమ ఇంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుంటారు గుంటూరుకు చెందిన వెంకటరామయ్య లలిత దంపతులు ఇదే కోవలోకి వస్తారు మన సంప్రదాయమైన బొమ్మల కొలువును వారసత్వంగా కొనసాగిస్తూ ఉన్నారు ఇతరులు ఈ సంప్రదాయాన్ని పాటించేలా ప్రోత్సహిస్తున్నారు గుంటూరులోని బ్రాడిపేటలో బొమ్మల కొలువుపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు గుంటూరు నగరంలో వెంకటరామయ్య నుండి న్యాయవాది తన ఇంటినే ఒక బొమ్మల కొలువుగా మార్చినటువంటి పరిస్థితి దాదాపు నలభై ఏళ్ళుగా ఈ ప్రతి ఏడాది కూడా వారి ఇంట్లో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు వందలాది బొమ్మలు వారి ఇంటి నిండా కూడా తీరాయి మొత్తం రెండు మూడు గదుల్లో ఈ బొమ్మలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈ సంక్రాంతి సందర్భంగా చుట్టుపక్కల వారితో పాటు బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి ఈ బొమ్మల కొలువును వారికి చూపించడం దాని యొక్క కథలను వివరించడం దానికి సంబంధించి వివిధ విభాగాలు ఎలా ఏర్పాటు చేస్తారో వాటిని ఎలా సంరక్షించుకుంటారో అలాగే మన సంస్కృతి సంప్రదాయంలో బొమ్మలు కొలు విశిష్టతను వారికి తెలియజెప్పడం ద్వారా మన సంస్కృతిని కాపాడేటువంటి ప్రయత్నం ఈ వెంకటరామయ్య దంపతులు చేస్తూ ఉన్నారు ఈ బొమ్మలుకులు అనేది మన సాంప్రదాయం మూడు రోజులు పెట్టడం అనేది మన విధి అనుకోవాలి ఇది తరతరాలుగా వస్తున్నది ఆ సాంప్రదాయాన్ని మన ప్రజల మన వాళ్ళందరూ చక్కగా పాటిస్తూ దీన్ని ఆచరించగలిగినట్లయితే మనకి అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని నా భావన ఈ బా అమ్మగారు నాన్నగారు ఇది నేర్పించారు వారిని వారు చెప్పిన విధానాన్ని పెట్టి చక్కగా ఈ బొమ్మల కొలువు చేసి హారతలు ఇచ్చి భోగి మంటలు వేసి ఆ పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఆ సందగ బొమ్మలను పెట్టుకుంటూ మా మా వాళ్ళందరూ చేస్తుంటే అది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ పిల్లలకి ఇచ్చిన బొమ్మలు కూడా దీని బొమ్మల కొలు ఉంటాయి అవి కూడా ఆ విధంగా జాగ్రత్తగా దాచిపెట్టాను వాళ్ళు మళ్ళీ పాడు చేయకుండా అవి కూడా అప్పట్లోనే దాచిపెట్టామని ఆ బొమ్మలు కూడా దీనిలో ఉన్నాయి వేగంతో కూడిన పనైనా పెట్టుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు మా ఇంట్లో ఈ బొమ్మల కొలువ అనేది నా పెళ్ళైన సంవత్సరం నుంచి మా మామగారు ఆడపిల్లలు ఎవరు లేకపోతే కోడలు వచ్చిన తర్వాత మాకే అమ్మాయి ఆడపిల్ల అని చెప్పి ఆ సంవత్సరం బియ్యం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం మా ఇంట్లో బొమ్మలకులు సాగుతూనే ఉంది ఇది నెక్స్ట్ జనరే జనరేషన్స్కి కూడా మేము వాళ్ళకి తెలియచేయాలి మన సాంప్రదాయం పోకుండా పాటించాలనే ఉద్దేశంతో మా పిల్లలకి ఫస్ట్ మేము అలవాటు చేశాము అప్పటి నుంచి ఇప్పటిదాకా సంక్రాంతి రంగాల్ని అమ్మ బొమ్మలలో పెట్టము అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు నెక్స్ట్ మా మనవరాలు కూడా పుట్టింది ఇప్పుడు దానికి కూడా కొంచెం తెలియజేయాలనే ఉద్దేశంతో దూరంగా ఉన్నా కూడా ఇవన్నీ వీడియో తీసి చూపిస్తూ ఉంటాము మన సాంప్రదాయాల్లో పల్లెటూర్లలో చాలా మంది చేయొచ్చు కానీ ఇట్లాంటి పట్టణ ప్రాంతాల్లో చేసే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనస వాచ కర్మణ ఎంతో లేకపోతే చేయలేరు కూడా స్ఫూర్తిదాయకం ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి అంటే నేను చాలా తక్కువ సార్లు చూసారండి నా లైఫ్ లో ఇలా ఇంత ఇంత భారీ స్కేల్ లో పెట్టడం చాలా బాగుంది నేను కూడా నేర్చుకోవాలి మా జనరేషన్స్ మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేర్చుకోవాలి చూసి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు పెట్టడం చూసాను చాలా బాగుందండి ఈ బొమ్మల కొలువ నిర్వహణ అంత ఆశా వ్యవహారమే కాదు కేవలం బొమ్మలు ఒక పద్ధతిలో పెట్టడమే కాదు ఆ బొమ్మలు సేకరించడానికి కూడా చాలా శ్రమతో అలాగే వ్యయంతో కూడిన పని దీనికోసం ప్రత్యేకమైనటువంటి థీమ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త థీమ్తో ఈ బొమ్మల కొలువలో వచ్చి చేరుతుంది కెమెరామెన్ అలీతో పున్నచంద్రశేఖర్ ఇటీవీ న్యూస్కుంటారు